ఎంత మీరు ఫైట్ చేసినా మళ్ళీ రేవంత్కి హగ్ ఇవ్వడం, రేవంత్ గారు మీతో మాట్లాడడం, మీరు మళ్ళీ రేవంత్ గారికి హగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించేది అనమాట బయట జనాలకి. అంటే వీళ్ళ మనసులో ఏముండదు ఆ క్షణానికి ఏమో అనిపించింది. అస్సలు ఏముండదండి, నాకైతే ఏముండదు రేవంత్ అసలు ఉండదు. రేవంత్ గొడవ వేసుకుంటాడు, మళ్ళీ ఐదు నిమిషాలకు వచ్చి ఆమ్లెట్ నోట్లో పెడతాడు, అంత వెరైటీగా ఉండేది. సో అలాంటప్పుడు ఏమిందంటే ఆ ఎన్విరాన్మెంట్ అలానే పొలైట్గానే జరుగుద్ది, అలానే జరిగింది. నేనైతే గొడవ వేసుకున్న వ్యక్తితో మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. నేనే ఇనిషియేటివ్ తీసుకుని గొడవ వేసుకున్నా అంటే అవతల వాళ్ళు వచ్చే వరకు మాట్లాడను, లేదు నాకు ఆ కోపమైన తగ్గల 1-2 డేస్ అయినా పడుతుంది, వెంటనే మాట్లాడను. అవతల వాళ్ళు ఇష్యూ అయినప్పుడు అవతల వాళ్ళు వస్తే మనం ఏం కాదలేం కదా, నేను మాట్లాడతాం ఎవరితేనా. సో రేవంత్తో ఇష్యూ అయినా ఎవరితో ఇష్యూ అయినా వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళం, మనం మాట్లాడేవాళ్ళం.